ఉంటాను. నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్ మనకు సిడీ అనేది ప్లే చేసిరు, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూడండి ఫ్రెండ్స్, మన సిడీస్ ఓన్లీ డబ్బుకు సంబంధించినవే కాదండి, మన రిలేషన్స్ కూడా ఎలా ఉండాలి ఏంటి, అన్ని వాల్యూస్ అనేది మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. దానికి గ్రేట్ ఎగ్జాంపుల్ మన సిడీస్. ఇప్పుడు ఈరోజు విన్న సిడీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ పార్ట్ వన్ అండి, నాకు చాలా చాలా ఇష్టం. ఇంతకుముందు కూడా ఈ సిడీ బాగా విన్నాను నేను, బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేను హిందీ రాని లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం పాయింట్స్ మిస్ అవుతారని నేను చెప్దామని హ్యాండ్ రైజ్ చేశాను సార్, తీసుకో తీసుకో. నెక్స్ట్ ఏంటంటే, మనకు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే హెడ్ అండ్ నెక్ ఎలా ఉండాలి అని చెప్పారు. హెడ్ అంటే ఇప్పుడు ఇంట్లో ఆర్థికంగా అన్ని చూసుకునే వాళ్ళని హెడ్ అని, ఆ వచ్చిన డబ్బు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు హస్బెండ్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళి జాబ్ బిజినెస్ ఏదో చేసి డబ్బులు తీసుకొని వస్తారు, ఆ డబ్బులను ఎలా ఖర్చులో యూజ్ చేసుకోవాలి, అవి ఎక్కడ మనం ఎక్కడ ఖర్చు పెట్టాలి అని అవన్నీ చూసుకోవడానికి వైఫ్ వైఫ్ నెక్ నెక్ ప్లేస్ లో ఉంటారు, హస్బెండ్ హెడ్ ప్లేస్ లో ఉంటారు. కాబట్టి ఆ ఫ్యామిలీ అనేది మంచిగా చాలా హ్యాపీగా గడుస్తుంది. అండ్ ఇంకొకటి ఏం చెప్పారంటే సార్, మన ఫ్యామిలీలో ఎవరు హెడ్ ఎవరు నెక్ అనేది మనం డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇద్దరు నేనే హెడ్ ఉంటాను అని చెప్పేసి ఇద్దరు అన్నా అక్కడ ప్రాబ్లమే, నేను నెక్ ఉంటాను అని చెప్పేసి వాళ్ళకి అక్కడ ఇద్దరు అన్నా ప్రాబ్లమే, రైట్? ఎవరు హెడ్ ఎవరు నెక్ అని మనం డిసైడ్ అయ్యి ముందుకెళ్తే 100% మన ఫ్యామిలీ ముందుకెళ్తుంది అని చెప్పి సార్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసారండి, ఈ ఎగ్జాంపుల్ తీసుకొని. నెక్స్ట్ వచ్చేసి మదర్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్ లా ఉండాలి, అప్లైన్ అండ్ డౌన్ లైన్స్ అని చెప్పేసి చెప్పారు. ఎలా అంటే, ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎలా ఉంటాము, ఇప్పుడు పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదైనా కావాలి బుక్స్ అనుకోండి, మన పిల్లలకి బుక్స్ కావాలి, అప్పుడు వచ్చి డైరెక్ట్ డాడీనే అడగకుండా ఫస్ట్ పిల్లలు ఏం చేయాలంటే అమ్మని అడగాలి. అమ్మ వచ్చి హస్బెండ్ తో మాట్లాడిన తర్వాత నాన్నతో మాట్లాడి నేను ఇప్పిస్తాను అని చెప్పేసి ఆ మదర్ పిల్లలతో మాట్లాడి అలా వాళ్ళ వాళ్ళు అడిగింది ఇవ్వడం, ఆ రిలేషన్ అలా అలా జరగాలన్నమాట ఫ్యామిలీలో సంబంధం అనేది. కానీ ఏంటంటే, డైరెక్ట్ పిల్లలు వచ్చి ఫాదర్ ని నాన్న నాకు ఈ బుక్ కావాలి అని చెప్పేసి మమ్మీని అడగకుండా మమ్మీని తక్కువ చేసి డైరెక్ట్ పోయి నాన్న దగ్గర అడిగితే మాత్రం అక్కడ రిలేషన్షిప్ కరెక్ట్ గా ఉండదు అని చెప్పారు. సేమ్ అదే ప్రాసెస్ మన టీమ్ లో ఎలా అంటే, ఇప్పుడు డౌన్ లైన్స్ కి డెప్త్ లో ఉన్న వాళ్ళకి ఏదైనా కావాలి అంటే యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ ఎవరు ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేయండి ఫస్ట్, తర్వాత ఆ తర్వాత అప్లైన్ తో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని మనకు కావాల్సింది మనకి ఇస్తారు ఖచ్చితంగా. మనమే వెళ్ళి డైరెక్ట్, నేనే ఉన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఏదైనా డౌట్ ఉంది, నేను డైరెక్ట్ ఇంటర్వ్యూ సార్ కి కాల్ చేసి అడగొద్దు అనమాట. ఏంటంటే, నా యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ ఎవరు ఉన్నారు ఆ అప్లైన్ తో డిస్కస్ చేసి డిస్కస్ చేస్తే ఆ అప్లైనే చూసుకుంటారు. ఆ సార్ దగ్గర నాలెడ్జ్ ఉంటే సార్ నాకు ఇస్తారు, ఒకవేళ ఆ సార్ దగ్గర నాలెడ్జ్ లేదు అంటే యాక్టివ్ ఆ సార్ అప్లైన్ దగ్గర తీసుకొని సార్ మనకు కావాల్సింది మనకి ఇస్తారనమాట. సేమ్ ప్రాసెస్ ఫ్యామిలీలో ఎలా ఉంటామో అదే ప్రాసెస్ మన బిజినెస్ లో కూడా ఉండాలి అని భలే చెప్పారండి. నిజంగా ఫ్యామిలీకి బిజినెస్ కి భలే ఇక్కడ బాండ్ అనేది మంచిగా ఫిక్స్ చేసిరు. ఇక్కడ ఏంటంటే, కమ్యూనికేషన్, వీళ్ళ కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఉండాలి అని చెప్పేసి అన్నారనమాట అప్లైన్ అండ్ డౌన్లైన్ది. నెక్స్ట్ వచ్చేసి లేడీస్ గురించి చెప్పారండి, సిడీ మొత్తం లేడీస్ గురించి ఉంది అందుకని నేను మాట్లాడాలని నాకు అనిపించింది. లేడీస్ చాలా పవర్ఫుల్ గా ఉంటారు, లేడీస్ కి సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది అని చెప్పేసి అన్నారనమాట. కానీ పూర్వం ఎలా ఉన్నారంటే, లేడీస్ ని ఎప్పుడు ఇంట్లోనే 4 గదుల మధ్య ఉండాలి, బయటకు వెళ్ళొద్దు, ఎవరితో మాట్లాడొద్దు అని చెప్పేసి 4 గదుల్లోనే ఉంచే 4 గోడల మధ్య ఉంచేవాళ్ళు అనమాట లేడీస్ ని బయటికి రాకుండా. సేమ్ ప్రాసెస్ ఇంకొన్ని ఫ్యామిలీస్ లో ఇప్పుడు కూడా జరుగుతుంది, ఎందుకో అది అర్థం కాదు. బయట ఎంతమంది లేడీస్ ఎంత సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నా కూడా అట్లాంటి ఫ్యామిలీస్ ఇప్పటికీ కూడా ఉన్నాయి. లేడీస్ కి ఏంటంటే ఇంటర్నల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు లేడీస్, ఎందుకంటే వాళ్ళకు ముందు చూపు బాగా ఉంటది అనమాట. ఏ సందర్భంలోనైనా సరే వాళ్ళకి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గురించి చెప్తున్నా, లేడీస్ తో డిస్కస్ చేసిన తర్వాతనే మీరు ఏదైనా
ఏదైనా పని చేయడానికి స్టార్ట్ చేస్తే చాలా బాగుంటదండి. ఎందుకంటే వాళ్ళ నుండి వచ్చే ఆన్సర్ అనేది మీకు 100% యూస్ఫుల్ అయ్యే ఆన్సరే ఉంటది. వాళ్ళని ఫాలో అవుతే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పారు. దీంట్లో ఏంటంటే మహిళలకి జైపూర్ లో ఒక ఇన్సిడెంట్ గురించి కూడా చెప్పారు సార్. లేడీస్ చాలా పవర్ఫుల్, కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అని, ఒక లేడీ నైట్ టైం క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తే అందులో వెళ్ళిన కొద్ది వాళ్ళ ఫ్రెండ్స్ క్యాబ్ లో ఎక్కడం జరిగింది. అమ్మాయిని పార్క్ చేసి హాస్పిటల్, తర్వాత నెక్స్ట్ డే హాస్పిటల్లో వేసి అంత హంగామా హంగామా చేసారు. అసలు ఎందుకు అదంతా, ఎందుకు ప్రాసెస్? ఫస్ట్ లేడీని స్ట్రాంగ్ గా చేస్తే ఆ పరిస్థితులు అన్ని ఎందుకు వస్తాయి? అంతే కదా, ఫస్ట్ మనం మన పిల్లల్ని, మన లేడీస్ ని మీరు మీలో ఇంత శక్తి ఉంది అని చెప్పేసి మన వాళ్ళకి మనం ట్రైన్ చేస్తే, వాళ్ళకు అన్ని మనం నేర్పిస్తే అలాంటి పరిస్థితే రాదు. ఎనీ టైం బయటికి వెళ్ళి ఎలాంటి పనులైనా చేసుకొని రాగలుగుతారు అని చెప్పారు అనమాట. ఫస్ట్ చేంజ్ సమాజంలో జరగాలి. లేడీస్ ఆల్రెడీ పవర్ఫుల్ గానే ఉంటారు, కానీ ఆ పవర్ఫుల్ అనేది బయటికి తేవాలి అని చెప్పేసి చెప్పారు. చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొకటి, మహిళల దృష్టి చాలా పెద్దగా ఉంటది అని చెప్పారు అనమాట. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, జెంట్స్ ఏంటంటే ఒకే వేలో ఆలోచిస్తారు, మహిళలు ఒక 4-5 రకాలుగా 4-5 విధాలుగా ఆలోచిస్తారు అని చెప్పేసి చెప్పారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు ఒక టై హస్బెండ్ ది బీరువాలో పెట్టారు అనమాట. ఆ టై అనేది హస్బెండ్ ఎంత వెతికినా దొరకట్లేదు బీరువాలో. ఆమెనేమో కిచెన్ లో పనిలో ఉంది, ఈయననేమో వెతుకుతున్నారు, ఎంత వెతికినా దొరకట్లేదు. ఆమె మీద అరిసిరు అనమాట, ఎక్కడ పెట్టినా దొరకట్లేదు, బీరువాలో లేదు అని చెప్పేసి. అయితే ఆమె వచ్చి, ఆ లేడీ వచ్చి పక్కన రాగానే ఇట్లా తీసి ఇచ్చేసింది. ఒక్క దగ్గరే కాదు చూడాల్సింది, మొత్తం అంటే లేడీస్ కి చూపు అనేది ఇట్లా మొత్తం ఆ ప్లేస్ మొత్తం కవర్ చేస్తది అనమాట. అట్లా దృష్టి అనేది అలా ఉంటది లేడీస్ అని ఎగ్జాంపుల్ గా చెప్పారు. ఒక్క ఒక్క విధంగానే కాదు, పలు విధాలుగా ఆలోచిస్తారు ఏ పనినైనా సరే అన్న పదానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు అనమాట. నెక్స్ట్, మహిళలు మనసులో అనుకున్నది చేసేస్తారు ఖచ్చితంగా అని చెప్పారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలా ఫన్నీ ఫన్నీగా జరిగింది సిడీ కూడా. శారీస్ ఫస్ట్ వాళ్ళు ఏంటి, ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలంటే ఫస్ట్ ఏ శారీ కట్టుకోవాలి ఏంటి అని వాళ్ళు ఫస్ట్ డిసైడ్ అవుతారు, కానీ హస్బెండ్ అడుగుతారు అనమాట ఎందుకైనా మంచిది ఒకసారి అడిగి చూద్దాము ఆయన ఏం చెప్తారు అని. ఆయనని ఏ శారీ కట్టుకోవాలని చెప్తే ఆయన ఇది కట్టుకో అది కట్టుకో అని చెప్తారు కదా, ఈ కలర్ కట్టుకో ఆ కలర్ కట్టుకో అని. తను మైండ్ లో ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది నేను ఇది కట్టుకుంటానని, కాకపోతే తనని అడుగుతారు అనమాట ఏది కట్టుకోవాలి అని చెప్పేసి. అట్లా మనసులో అనుకున్నది ఖచ్చితంగా వాళ్ళు చేసేస్తారు అని చెప్పేసి అన్నారు అనమాట సార్ ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ తో తీసుకొని. నెక్స్ట్, మహిళలు చాలా పవర్ఫుల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు అని చెప్పారు. ఎలా అంటే మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు హస్బెండ్ దూరం అయినప్పుడు ఆ లేడీ 10 రెట్లు ఎక్కువగా స్ట్రాంగ్ అవుతారంట. హస్బెండ్ దూరం అయినప్పుడు, ఆయన ఉన్నదానికన్నా ఆయన లేనప్పుడు 10 రెట్లు ఎక్కువ స్ట్రాంగ్ అవుతారు, అంత స్ట్రాంగ్ గా ఆలోచిస్తారు. అదే వైఫ్ దూరం అయినప్పుడు హస్బెండ్ చాలా డిప్రెషన్ లోకి వెళ్తారు. అసలు ఆయన ఆయన ఇంతకు ముందు ఉన్నట్లు, వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఉన్నట్లు ఉండరు అనమాట. చాలా డిప్రెషన్ లో ఉంటారు వాళ్ళు, చాలా వీక్ ఉంటారు జెంట్స్ అనేది వీక్ ఉంటారు. బాడీ పరంగా చూస్తే వాళ్ళు జెంట్స్ స్ట్రాంగ్ గా కనిపిస్తారు, కానీ మనసులో మాత్రం వాళ్ళు చాలా వీక్ అండి లేడీస్ తో పోలిస్తే అని చెప్పారు అనమాట దీంట్లో మనకు సార్. నెక్స్ట్, లేడీస్ ఇండిపెండెంట్ గా ఉండగలరు అని చెప్పారు అనమాట ఈ సిడీలో. మనం అనుకుంటే ఏదైనా సాధించగలము అని చాలా చాలా బాగా ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి లేడీస్ గురించి. దీంట్లో మన బిజినెస్ లేడీస్ కే చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు అనమాట. ఎందుకు అంటే, జస్ట్ ఏంటి, మన బిజినెస్ లేడీస్ కే ఇంపార్టెంట్ ఎందుకు అంటే, ఇప్పుడు ఎక్కువ డబ్బులు కావాల్సింది లేడీస్ కి, ఖర్చులు ఎక్కువ లేడీస్ కి అని చెప్పారు అనమాట. ఎందుకంటే గోల్డ్ విషయంలో కానివ్వండి, శారీస్ విషయంలో కానివ్వండి, బట్టల విషయంలో ఏదైనా సరే మనమే ఎక్కువ ఖర్చు పెడతాం, లేడీసే ఎక్కువ ఖర్చు పెడతారు, వాళ్ళకి అంత ఖర్చులు ఏమి ఉండవు, ఎంత ఖర్చులు ఏమి ఉండవు అని చెప్పారు అనమాట. అందుకని లేడీస్ కే ఇంపార్టెంట్ కాబట్టి మీ లేడీస్ ని మీ ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఈ బిజినెస్ చేయాలి, మనం చేసేదే వాళ్ళ కోసం, వాళ్ళ ఖర్చులు తీర్చడానికే మనం ఇంత కష్టపడుతున్నాం అని చెప్పారు అనమాట సార్. నెక్స్ట్, ఇద్దరు సిమిలర్ అండ్ ఈక్వల్ అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి. సిమిలర్ అంటే
గర్ల్ తీసుకో సారీ అండి. ఇద్దరు సిమిలర్ అండ్ ఈక్వల్ అని చెప్పారు అన్నమాట. సిమిలర్ అంటే ఇప్పుడు ఇద్దరు మనుషులే అంతే కదా, మనుషులే అంటే మానవ జాతికి చెందిన వాళ్ళే ఇద్దరు, కానీ ఈక్వల్ కాదు అంటే వాళ్ళ జీన్స్ వేరు కదా, లేడీస్ జీన్స్ వేరు జెంట్స్ జీన్స్ వేరు, కాబట్టి ఈక్వల్ కాదు సిమిలర్ అని చెప్పేసి అన్నారు అన్నమాట. కానీ ఇద్దరితో పోలిస్తే మాత్రం ఖచ్చితంగా వైఫ్ అండ్ వైఫ్ అయినా సరే హస్బెండ్ అయినా సరే ఎవరి వాల్యూ వాళ్ళకి ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్తానండి నేనైతే. ఎందుకంటే బయట ఇప్పుడు లేడీస్ ఎక్కువ సంపాదించినా సరే హస్బెండ్ దగ్గర సంపాదన తక్కువ ఉన్నా సరే బయట సమాజంలో మాత్రం వాళ్ళకి ఇచ్చే వాల్యూ వాళ్ళకి ఇస్తేనే ఖచ్చితంగా సమాజం కూడా మనకు ఆ వాల్యూ అనేది మనకి ఇస్తుంది. వాళ్ళ ప్లేస్ అనేది హెడ్ ప్లేస్ లోనే ఉంచాలి ఎప్పటికీ, మనము నెక్ లాగానే ఉండాలి అని చెప్పేసి నాకు చాలా బాగా అర్థమైంది ఈ సిడీ ద్వారా. ఇంకా సెకండ్ సిడీ కూడా చాలా బాగుంటది, రేపు కూడా ఎవ్వరు మిస్ అవ్వద్దండి. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, సూపర్ ఇన్ఫర్మేషన్. 50 నిమిషాలు పెట్టింది మనకి, కేవలం తెలుగులో కూడా తొందరగా చెప్పారు, ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. మరొక్కసారి ఈ యొక్క సభాముఖంగా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అదేవిధంగా నేను నెక్స్ట్ లీడర్ని ఇన్వైట్ చేయబోతున్నా, మధు కమల్ సార్. సార్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. మధు కమల్ సార్, గుడ్ మార్నింగ్ ఫీబి సార్. సార్ నేను మధు సార్ అలేరు నుంచి మాట్లాడుతున్నాను సార్. ఈరోజు సిడి వచ్చేసి చాలా బాగుంది సార్. ముందుగా నేను ఒక 2 పాయింట్స్ చెప్తాను సార్, ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రేట్ లీడర్స్ మధ్యలో ఉన్నాము, వాళ్ళ ఏం చెప్తున్నారో అదే వేలో మనం వెళ్తే 100% సక్సెస్ అవుతాం సార్. నిజంగా ఇన్స్పిరేషనల్ లీడర్స్ ఉన్నారు సార్. నిజంగా ఈ మధ్యలో నాకు చాలా అంటే చాలా కనెక్టివిటీ అయిపోయింది, నా డౌన్ లైన్స్ నుంచి కూడా ఇదే బాగా వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సిడి విషయానికి వస్తే, ఈరోజు సిడి అనేది నిజంగా సూపర్ సూపర్ ఉంది. అందులో ఒక 2 పాయింట్స్ నేను డిస్కస్ చేస్తాను సార్. ఒక ఫ్యామిలీకి లేడీ అనేది లేడీస్ అనేది చాలా నిజంగా బ్యాక్ బోన్ అని చెప్పుకుంటాం మనము. యాక్చువల్గా మన టీమ్ లో కూడా మెయిన్ గా మనము అందరం ఉంటాం సార్, డౌన్ లైన్స్ అప్ లైన్స్ బోత్ ఇద్దరం ఉంటాము. ఇద్దరు కలయికతోటే గ్రోయింగ్ అనేది ఉంటుంది టీమ్ అనేది. అందులో ఏ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా కానీ చాలా వేరియేషన్ వస్తుంది. అట్లాంటి రాకుండా మన అప్ లైన్స్ అనేది మోటివేషన్స్ ఈ సిడీస్ చాలా అంటే చాలా పవర్ఫుల్ గా ఉంది సార్. నాకైతే చాలా సూపర్ అనిపిస్తుంది సార్ ఈ సిడీ ఈరోజు. మేడం చాలా చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్ గా మాట్లాడినారు. అదే టీమ్ మాక్సిమం అందరూ కూడా ఇట్లా ఉంటే సూపర్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్, బ్యాక్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగా లేడీస్ కి చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇది చెప్పొచ్చు. అందరూ మన విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ లీడర్ నేను ఇన్వైట్ చేయబోతున్నా, రామచంద్ర తేజవాత్. సార్ రామచంద్ర తేజవత్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ నేను సెండ్ చేశాను, మీరు ఒక్కసారి చూసుకుంటాడా? సార్ నేను గచ్చిబౌలిలో ఉంటాను సార్. వాయిస్ క్లియరా? వాయిస్ క్లియర్ సార్, వాయిస్ క్లియర్ సార్. సో ఇవాళ సిడీ ప్లే అద్భుతం ఉంది సార్, ఫెంటాస్టిక్, చాలా బాగా నచ్చింది నాకు. సిడీలో ఉన్న అంశాలన్నీ అన్ని నిజాలే సార్. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే లేడీ సార్, వాయిస్ క్లియరా సార్? రెండు మొబైల్ మీరు ఆన్ చేసినట్లు ఉంది, అందు గురించి ఒక మొబైల్ కొంచెం డిస్టెన్స్ లో పెట్టండి. మీరు చెప్పాలనుకుంది 1 మినిట్ లో చెప్పడానికి ప్రయత్నించండి సార్. సార్ తప్పకుండా సార్, తప్పకుండా. సో సార్ చెప్పినట్టు నాకు చాలా నచ్చింది సార్. ఇప్పుడు లేడీస్ కి ఒక సీరియ కట్టుకోవాలంటే వాళ్ళకు ఆల్రెడీ ఒక రోజు ముందే డిసైడ్ అవుతారు సార్. సపోజ్ రేపు ఫంక్షన్ కి ఏడానికి వెళ్ళాలంటే వీళ్ళు ఈ రోజే డిసైడ్ అయిపోతారు నేను ఏ చీర కట్టుకుని వెళ్ళాలనేది. కానీ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చీర కట్టుకునేటప్పుడు మనకు అడుగుతారు, హస్బెండ్కి అడుగుతారు నేను ఏ చీర కట్టుకోవాలని. అది మాట మాత్రమే అడుగుతారు, కానీ వాళ్ళు ముందే ఒక రోజు ముందే డిసైడ్ అవుతారు ఏది బాగుంటుందని. సో వాళ్ళు అడుగుతారు, కానీ మనం వాళ్ళకి సజెస్ట్ చేయాలి సార్, ఏదైనా అదనని, ఇది ఇదైనా కట్టుకో అదైనా కట్టుకోమని. హలో హలో సార్, ఓకే కంటిన్యూ. ఓకే, అనివార్య కారణాల వల్ల, టెక్నికల్ ప్రాబ్లం వల్ల అన్మ్యూట్ అయింది.
సార్ గారిది. ఓకే సార్, చాలా అద్భుతంగా చెప్పారండి. ఎందుకంటే లేడీస్ రేపటి ఫంక్షన్ గురించి ఈ రోజే ముందు జాగ్రత్తగా ఏ శారీ కట్టుకుంటామని ఆలోచించే వాళ్ళు మరి రేపు భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచించారు అని దృష్టిలో పెట్టి ఈ యొక్క పాయింట్ చెప్పినట్లుగా ఉంది సారు. సో భవితవ్య దృష్టిలో పెట్టి ఈ యొక్క బిజినెస్ ని కానీ మనం టేకప్ చేసినట్లుగా అయితే సింగిల్ లేడీ కావచ్చు లేదంటే ఫ్యామిలీతో పాటు భవితవ్య దృష్టిలో పెట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ ని మన ఈ యొక్క బిజినెస్ ని బిల్డ్ చేస్తే ఫ్యూచర్ లో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనుకుని సారు ఈ విధంగా చెప్పినట్లుగా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ రామచంద్ర సార్ ఈ యొక్క సందర్భంగా. నేను నెక్స్ట్ నీడ నేను ఇన్వైట్ చేయబోతున్న శ్రావణి మేడం గారు. శ్రావణి మేడం గారు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ మేడం. హలో హలో గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, వాయిస్ క్లియర్, కంటిన్యూ మేడం. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శ్రావణి, నేను ఆలయ నుంచి కాల్ చేస్తున్నాను. అప్లై చేసి మాది కమాలి సార్. ఈరోజు చాలా బాగుంది, గీతమే చాలా బాగుంది. మేడం చెప్పినట్టు అబ్బాయిలకి అంటే అమ్మాయిలకి కొంచెం ఎక్కువ మేనేజ్మెంట్ పవర్ అని చాలా బాగుంటుంది. శ్రావణి మేడం గారు ఫస్ట్ టైం మాట్లాడినట్లా ఉంది, చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇదే కంటిన్యూషన్ చేయండి మేడం. వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే, నెక్స్ట్ లీడర్ నేను ఇన్వైట్ చేయబోతున్నా రాము నాగుల సార్. సిపి మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ. గుడ్ మార్నింగ్ సార్, సిపి మార్నింగ్. ముందుగా గీత మేడంకి కంగ్రాస్, థ్యాంక్స్ చెప్తున్నాను. మనకి సిడి వచ్చి విషయం వచ్చి కరెక్ట్ గా అర్థమయ్యేటట్టుగా అందరికి చెప్పారు, అర్థమయ్యేటట్టుగా చెప్పారు. థ్యాంక్ ముందుగా మేడంకి. మేడం లాంటి డౌన్ లో వాళ్ళ మేడం అదృష్టం, వాళ్ళ డౌన్లలో చాలా అదృష్టం ఉంటుంది మేడం కింద ఉన్న వాళ్ళకు. ఇది చాలా ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్ గా మేడం సీడీ అంత కరెక్ట్ గా చెప్పడం 100% చాలా రోజుగా తర్వాత విన్నాను మేడం గొంతు కూడా. ముందుగా థ్యాంక్స్ మేడంకి. సీడీ వచ్చేసి మన అప్లైన్ డౌన్లైన్ ఎలా ఉండాలంటే భార్య భర్తల లెక్కనే ఉండాలి, అట్లా ఉంటేనే బిజినెస్ ముందుకు వెళ్తుంది. ఇంకా లేడీస్ విషయానికి వస్తే మీరు అన్నట్టుగా లేడీస్కి మెమరీ పవర్ ఎక్కువ ఉంది, సిక్స్ సెన్స్ కరెక్ట్గా ఉన్నాయి మా కరెక్టే. ఆ టైం విషయం వచ్చేస్తే మా ఇంట్లో కూడా బట్టలు ఏదైనా దొలాడాలంటే మా మిసెస్ నాకు దొలాడితే ఇంత దొరికాయి మా మేడం వచ్చేసి టక్కులు తీసిస్తుంది. ఆ మెమరీ పవర్ అనేది కరెక్టే 100% గుర్తుకొచ్చు. ఓకే సార్, బ్యాక్ టు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ రాము నాగల్ గారు, అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మీరు ఈ యొక్క సభముఖంగా ఈ యొక్క సీరీ ఆఫ్ ద డేలో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను నెక్స్ట్ లీడర్ నేను ఇన్వైట్ చేయబోతున్న తరుణ్ సార్. తరుణ్ సార్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సార్ సిపి మార్నింగ్ సార్. సిపి మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. నా పేరు తరుణ్, నేను హైదరాబాద్ లో ఉంటా, జనగాంలో ఉంటా సార్. ఈరోజు సీడీ వచ్చేసి చాలా సూపర్ ఉంది సార్, ఎక్సలెంట్ ఉంది. గీతా మ్యామ్ అయితే మొత్తం పాయింట్స్ అన్ని కవర్ చేసేసింది. నేను ఇంకో పాయింట్ చెప్తున్నా సార్, మనకు మన డివోషనల్ గా చూస్తే శివుడు పార్వతి ఎలాను అట్లా మేల్ అండ్ ఫీమేల్ కూడా అట్లానే సార్, ఈక్వల్ గా చూడాలి ఎవరినైనా. వాళ్ళిద్దరూ పనిచేస్తేనే ఇంటి ఇంటి అనేది ముందుకు సాగుతుంది అమ్మా. ఏదైనా ఖర్చు పెట్టేదైనా ఖర్చు చేసేదైనా ఇద్దరు డిసిషన్ ఉండాలి సార్, అంతే సార్. థ్యాంక్ యూ సార్. వావ్, గ్రేట్ 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 ఇన్ఫర్మేషన్ సార్ తరుణ్ సార్, వండర్ఫుల్. అంటే అందుకే శివుడు పార్వతి కూడా, శివుడు కూడా అర్ధనారీశ్వరు అని ఎందుకు అంటారని సగ భాగాన్ని పార్వతి కూడా ఇవ్వడం జరిగింది. వా, ఈ యొక్క విధంగా ఈ యొక్క సీడీ రూపంలో మీ యొక్క విలువైన సందేశాన్ని నలిగించినందుకు గాను మరొకసారి థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లీడర్ నేను ఇన్వైట్ చేయబోతున్నా దాసు సార్, దాస్ గుగ్గులోతు దాస్ సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి, సిపి మార్నింగ్. హలో సార్, వెరీ గుడ్ మార్నింగ్, కంటిన్యూ సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి, సిపి మార్నింగ్. ఇవాళ సిపి ఇవాళ డిసిడి వచ్చేసరికి చాలా బాగుంది సార్, చాలా ఎగ్జైట్మెంట్ అండ్ చాలా మంచి వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయి సార్. ఇవాళ గీతా మ్యామ్ గారు హిందీలో నుంచి తెలుగులోకి చాలా వాల్యుబుల్ పాయింట్స్ ట్రాన్స్లేషన్ చేశారు. నాకు ఇవాళ వచ్చేసి సిడీలోకి చాలా వాల్యుబుల్ పాయింట్స్లో ఒక పాయింట్ చాలా కనెక్ట్ అయింది సార్, బాగా నచ్చింది. ఆ పాయింట్ ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కోఆర్డినేషన్, వాళ్ళ కమిట్మెంట్స్, వాళ్ళ డిసిషన్స్ తీసుకోవడం కానీ
వాళ్ళ సన్ని ఎలా అయితే ఉంటారో అసలు మదర్కి వెళ్ళి చెప్పడం, మదర్ వెళ్ళి డాడీకి వెళ్ళి చెప్పడము, అంటే ఏదైనా కావాలన్నా కానీ ఏదైనా డిస్కస్ చేయాలన్నా కానీ ఆ సన్ని డౌన్ లైన్తో పోల్చారు చూడండి, అది చాలా బాగా నచ్చింది సార్ నాకు. మన డౌన్ లైన్ అయితే ఎవరైతే ఉన్నారో మనకు ఒక సన్ లాగా ప్రొవైడ్ ఒక సన్ లాగా వాళ్ళు పోల్చారు చూడండి, పోల్చి చెప్పారు చూడండి ఇవాళ సార్, చాలా బాగా నచ్చింది సార్, హ్యాండ్స్ అప్ సార్. ఇవాళ సీడీని విన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా బాగుంది సార్, చాలా వాల్యుబుల్ పాయింట్ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ, బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ దాసు సార్, ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వన్ సెకండ్, థ్యాంక్ యూ సో మచ్. నేను నెక్స్ట్ లీడర్ నేను ఇన్వైట్ చేయబోతున్నా రమేష్ సార్. రమేష్ సార్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్, కంటిన్యూ. సిపి మార్నింగ్ సార్. ఓకే, నా పేరు రమేష్ సార్, ఆలయ నుంచి మాట్లాడుతున్నా. నా అప్లైన్ మధు సార్, మధు గౌడ్ సార్. నాకు ఇలా సిడి బాగా జరిగింది వైఫ్ అండ్ హస్బెండ్ గురించి. అలా నాకు బాగా నచ్చింది అంటే ఇద్దరు హెడ్ ఉండదు, ఇద్దరు నెక్ ఉండదు, ఒకళ్ళు హెడ్ అన్నా ఒకళ్ళు నెక్ అన్నా ఉండాలి సార్. అదే మన అప్లైన్ మన డౌన్ లైన్ మన అప్లైన్ ద్వారా మనం చాలా